వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం రాళ్ళపల్లి గారు. నమస్తే సార్. ఎలా ఉంది ఆరోగ్యం? ఎట్లా ఉంటుంది? భగవంతు డ్రైవర్ బాగుంది సార్. నా ప్రేక్షకుల అభిమానం వల్ల ఇంకా బాగుంది. సో దాదాపు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాల పాటు రంగస్థల నటుడుగా కానీ సినిమా నటుడుగా కానీ ఉన్నారు 5 దశాబ్దాలు. సో ఎక్కడప్పుడు ఎక్కడ తేలినట్టు? అదే నాకు అర్థం కాని అగమ్యమైన ప్రశ్న అన్నారు. బట్ ఇప్పటికీ ఏదో చేయగలుగుతున్నా చేస్తున్నా, అదే కాకపోతే అయితే రంగస్థలం లేకపోతే టీవీ సినిమాలో ఏదో ఒక మాధ్యమం ద్వారా మాత్రం నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే తృప్తినిచ్చిందా ఈ 5 దశాబ్దాల ప్రస్థానం? ఒక ఆర్టిస్ట్గా మాత్రం డెఫినెట్లీ నాకు తృప్తినిచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అల్ ప్రపంచంలో ఏ కార్నర్కి వెళ్ళినా ఎవడో తెలుగు అని నన్ను గుర్తుపెట్టి ఓకే మీరు రాళ్ళపల్లి గారు కదండి, ఆ గుర్తింపు కోసం ఏ ఆర్టిస్ట్ అయినా తాపత్రయపడతారు. ముందు అసలు గుర్తింపు కోరుకుంటారు, తర్వాత డబ్బు. గుర్తింపు కోరుకుంటారు అవును. సో అంతవరకు మాత్రం నాకు తృప్తింది. ఆర్థిక తృప్తి? అధికంగా కూడా ఏం లేట్లేదండి. ఎవరి వల్ల నేను తినగలుగుతున్నా, ఎవడైనా వస్తే ఒకటి భోజనం పెట్టగలుగుతున్నా, అందుకని కావాల్సింది అంతే కదా. సో ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయిపోయారు వచ్చేసి చెన్నై నుంచి? తప్పలేదు, అదే ఇండస్ట్రీ వచ్చేసింది కనుక న్యాచురల్లీ. ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాక వెళ్ళకండి. అంతకుముందు ఇక్కడ జాబ్ చేసిన వాడిని హైదరాబాద్లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లో సాంగ్ అండ్ డ్రామా డివిజన్ స్టాఫ్ ఆర్టిస్ట్గా 8 సంవత్సరాలు జాబ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడం, మొట్టమొదటిసారిగా కె ప్రత్యేకాత్మ గారు స్త్రీ అనే సినిమాలో చిన్న వేషం, ఆ తర్వాత ఊరు ఉమ్మడి బతుకులు అనే సినిమా ద్వారా ఒక నంది అవార్డు సాధించడం, అది బాగా గుర్తింపు తెచ్చింది. తర్వాత నా ఉద్యోగం పోవడానికి కారణమైంది బాపు గారి తూర్పు వెళ్ళారు ఏ సినిమా. అవునా, దాంతో ఉద్యోగం పోయిందా? అంటే నీ మానేక తప్పలేదు. అదే అదే, ఇక్కడ ఇక్కడేమో బిజీ అయిపోయారు, ఇక అక్కడ న్యాయం చేయలేక అంతే కదా. ప్రారంభంలో ఉన్న నటులు అంటే పూర్వకాలంలో వాళ్ళు అందరూ రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళే చాలా వరకు. ఎందుకంటే ఆ రోజుల్లో యాక్టింగ్ స్కూల్స్ కానీ అవి లేవు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఏం లేవు. సో అసలు ఫస్ట్ నాటకాలు పిచ్చేట పట్టుకుంది మీకు? నాటకాలు పిచ్చి నేను పుట్టిన పల్లెటూళ్ళు అయితే నాటకాలు కూడా ఏం చూడలేదు. నాకు తొలిసారి అవకాశం దొరికింది మాత్రం మా గురువు గారు అబ్బూరి రామకృష్ణారావు గారి దర్శకత్వంలో కన్యాశుల్కం నాటకంలో కరటక శాస్త్రి శిష్యుడిగా నా వేషం ప్రారంభమైంది. ఓకే, అసలు తొలి ప్రదర్శన అప్పటికింకా రవీంద్ర భారతి అది కట్ల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మామూలు వెదురు పాకలు అంటే తడికలతో కట్టిన ఆడిటోరియంలో మొట్టమొదటిసారి వేసాం. అప్పుడు దామోదరం సంజీవయ్య గారు ద్వితీయ ప్రదర్శన, ఇప్పుడు లలిత కళాతోరణం ఉంది అవును, దాన్ని ఒకప్పుడు చైనీస్ గార్డెన్ అనేవాళ్ళు. ఆ రెండో ప్రదర్శన ఆసాంతం నాటకం ఆయన చూశారు. ఆ రెండో ప్రదర్శనతో మీరు చెప్పినట్టు కిక్ అంటారు, ఎక్కింది ఆ కిక్ అనేది ఎక్కింది. తర్వాత 1966లో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి సమక్షంలో దృశ్యకటికం నాటకం వేశాం. అందులో కుంభేలు కూడా బండివాడి వేషం మంచి క్యారెక్టర్ సరదాగా ఉంటుంది. ఆయన ఒకసారి పయనించి కింద కుంభేలకుడు అని చెప్పి చిన్న చిరునామా, అదే ఆ రోజుల్లో ఒక పెద్ద పద్మశ్రీ గారి తర్వాత కిక్ అలా కంటిన్యూ అయింది. నాటకాల్లో ఏ పాత్రకి మీకు బాగా పేరు వచ్చింది? నాటకాల్లో నాకు కన్యాశుల్క నాటకంలో కరటకేసి శిష్యుడిగానే నిజానికి మంచి పేరు వచ్చింది. అవునా, ఆ తర్వాత నాకు రచన మీద కూడా కొంచెం ఆసక్తి ఉండి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో మారని సంసారం అని నాటి కూడా రాశా. దానికి అంటే ఆల్ కాలేజెస్ లా కాలేజీస్ అని అన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేసాయి. ఉత్తమ రచయితగాను ఉత్తమ నటుడుగాను దానికి 2 ప్రైజులు వచ్చాయి. భానుమతి రామకృష్ణ గారి చేతుల ద్వారా తీసుకున్నారా 2 కప్పులు తీసుకోవడం అనేది అదొక అనుభూతి. సో ఆ ముగింపులేని కథ బాగా పాపులర్ అయిన నాటకం తర్వాత రాసింది. అంటే ఓ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు రాశాను, అందుకే దానిలో జీవం ఎక్కువేమో. సో కన్యాశుల్కంలో మీ పాత్రలు కొన్ని డైలాగ్ చెప్పగలరు? ఇప్పుడు అందులో శ్లోకాలు ఉన్నాయండి, శ్లోకాలు ఉన్నాయి, ఒక ఫిలసాఫికల్ పాట కూడా ఉంది చెప్పాలంటే. అసలు అందులో శ్లోకాలు చదవడం అప్పటికీ నాకు అంత ఉచ్చారణ అది కూడా సవ్యంగా వచ్చిన వాడిని కాదు. బట్ అబ్బూరి రామకృష్ణారావు గారు అందులో నేర్పించారు. అందులో మొట్టమొదటి శ్లోకంతో మొదలవుతుంది.
మృగా ప్రియాలు ద్రుమ మంజరీణాం ప్రియాముఖం కిం పురుషశ్చుచుంబ వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం ధునోతి నిర్గంధతయా స్మచేత అశ్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ. ఈ మూడు శ్లోకాలు దాంట్లో ఉన్నాయి. అది తమాషాగా విచరించడం శ్లోకాలు ఎలా చదవాలో నేర్పించమని ఆయన. ఆ తర్వాత దాంట్లోనే ఆడపిల్ల వేషం వేసుకుని లబ్ధోదారులను పెళ్లి చేసుకుంటాడు వాడు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సాతాన్ వేషం ఉంది, ఏకతారాలు అడిగి పట్టుకుని. అది ఫిలసాఫికల్ సాంగ్. అది ఇల్లు ఇల్లు నీవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే జిలక ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టి ఇల్లున్నదే చిలుక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళ గోరామ చిలక మూన్నాళ్ళ బ్రతుకునకు మురిసే పుత్రులు లేవు ముందు గతి కానవే చిలక కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు కన్న తల్లెవ్వరే చిలక. ఇదో ఫిలసాఫికల్ సాంగ్. అవును, మొత్తం శ్లోకాలు ఒక పాట ఇవన్నీ ఉండేట ఆ వేషానికి ఒక పరిపూర్ణత ఏదో ఉంది. అవును, సో ఆ రకంగా నాకు బాగా తృప్తించిన వేషాలు. ఇంట్లో ఎవరికన్నా ఈ అలవాట్లు ఉన్నాయి అంటే ఈ నాటకాలలో ప్రవేశం కానివ్వండి, ఈ రచనలో ప్రవేశం కానీ? నాటకాల్లో ప్రవేశం లేదు, కానీ మా నాన్నగారు మాత్రం భక్త రామదాస్ కీర్తనలు అవన్నీ పాడుతూ ఉండేవారు. ఓకే, ఆయన తెల్లవారుదాం నన్ను లేచి చదువుకోమని చెప్పి ఆయన రామదాస్ కీర్తనలు పాడుతుండేవారు. దాంతో కొన్నాళ్ళు అవే అక్బర్కి ఎక్కుతున్నాయి కానీ అవే ఎక్కడ కదా ఆఖరికి నేను అడిగాను, నీ కీర్తనలు వెళ్ళాక నన్ను లేపుతున్నావా లేకపోతే చదువుకోవడానికి లేపుతున్నావా అని అడిగాను. ఎరా నా కీర్తనలు అంత డిస్టర్బ్ చేస్తున్నాయా, సరే రేపటి నుంచి నేను పాపం లేదా. యాక్చువల్గా తర్వాత మొట్టమొదటి నేను రాసిన మారని సంసారం నాటికి కూడా వినిపించింది ఆయనకే. ఆయనకేనా? మొదటి శ్రోత మొట్టమొదటి యాక్చువల్గా శ్రోత ఆయనే. బాగుంది రా నవ్వొస్తుంది అన్నారు మా నాన్నగారు. నేను నవ్వుతున్నాను, నవ్వింతగలిగానంటే పర్వాలేదు గొప్ప అనిపించింది. తర్వాత ప్రదర్శన కూడా దాదాపు 100 ప్రదర్శనలు వేసాం. అలాగే రాసిన ముగింపు లేని కథ కూడా తణికన భరణి గారు, కోట శ్రీనివాసరావు మేమందరం కలిసి వేసాం చాలాసార్లు. మరి అంత అంత చక్కటి రచనలు చేసి మీరు సినిమాల్లో ఎందుకు వెళ్ళిపెట్టలేదు? సినిమా అనేది రచయిత స్వతంత్రం సంపూర్ణంగా ఉంటుందని నేను అనుకోను నేను. ఎందుకంటే అక్కడ దర్శకుడికి తర్వాత కథానాయకుడికి నిర్మాతకి ఎంతమందిని మెప్పించాలి. అవును, ఇవి సామాన్య ప్రేక్షకుడు, నాటకం చూసే ప్రేక్షకుడు వేరు, సినిమా ప్రేక్షకుడు వేరు. అవును, దానికి ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇవాళ సినిమాకి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీస్ సర్టన్ ఏజ్ దాటిన వాళ్ళు థియేటర్కి వెళ్ళేవాళ్ళు తక్కువ, ఓన్లీ యూతే ఎక్కువగా కాలేజీ కూడా ఇప్పుడైతే. అవును, ఒకప్పుడు అలా కాదు, ఆ సకుటుంబంగా చూడదగ్గ చిత్రాలు ఉంటారు చూడండి, అవే ఉండేవి. వాటిలో కూడా 10 మందిని మెప్పించగలగాలి, అంత సులభమైన వ్యవహారంగా. పైగా రచన అనేది కేవలం తాత్కాలికంగా ఏదో 2 గంటల రేపు చూసిన తర్వాత మర్చిపోయేది రచన అని నేను నా అభిప్రాయం. ఒకసారి మనం ఏదైనా రాస్తే దానికి కొన్ని దశాబ్దాలైనా ఉండాలి, చిరకాలం గుర్తుండాలి, చిరకాలం గుర్తుండాలి నా తాపత్రయం. సో అందువల్ల నటన మీద ఆసక్తి మొదటి నుంచి ఉన్నవాడు కనుక రచన దాంతో దాన్ని పక్కన నెట్టేయడం జరిగింది. మరి నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను అలా చెడిపోవడానికి కారణం మా ఆవిడే. అవునా? అట్లా అది కే ప్రజాత్మ గారు కొమ్మూరు వేణుగోపాల్ గారి హారతి అనే నవల కొత్త హీరో హీరోయిన్లతో సినిమాగా తీద్దామని ఆ రోజుల్లో ఈ మాధ్యమాలు ఏం లేవు. అందువల్ల పేపర్లో ప్రకటన ఇచ్చారు నూతన హీరో కావాలని చెప్పి, ఏదో పత్రికలో ప్రకటన ఏదో వచ్చింది. అది చూసిన తర్వాత ఏమండి మీకు నాటక అనుభవం ఉంది కదా, ఏదైనా వేషానికి పనికొస్తానేమో అని రాయొచ్చు కదా, వాళ్ళకి వస్తుంది రాయమని. నీకంటే నేను హీరోలా కనపడుతున్నానేమో, బట్ ఆంధ్రదేశంలో ప్రేక్షకులు అందరూ అలా కాదుగా, ఎన్టీ రామారావు చూసారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని చూశారు, చిత్తూరు నాగయ్య గారిని చూశారు, అలాంటి వాళ్ళని నేను ఎక్కడంటే ఊరికే ఉత్తరం రాస్తే నష్టమే ఉంది అని. సో ఆవిడ ఇన్స్పిరేషన్ తోటి నేను ఒక ఉత్తరం రాశా, అది రివర్స్లోనే రాశా. నేను 6 అడుగులు అందగాండి కాదు, నా మొహం చంద్రబింబంలో అందంగా ఉండదు, కాస్త పొడిగాటి ముక్కు ఉంటుంది, కాకపోతే నాటక అనుభవం మాత్రం ఎంత ఉంది, వేరే ఏదైనా వేయడానికి పనికి వస్తే అవకాశం ఇవ్వవలసిందని చెప్పి
రివర్స్లో లెటర్ కూడా రాశా. అది ప్రత్యేక మరి బాగా ఇంప్రెస్ చేసి మరి మెడ్రాస్ ఒకసారి రమ్మని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు టెలిగ్రామ్లో లేవనుకోండి కదా. అవును సరే అని చెప్పి తీసుకుని వెళ్ళా. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, సి నారాయణ రెడ్డి గారు, కె ప్రత్యేకత్మ గారు, ప్రసాద్ స్టూడియో ముగ్గురు. విశ్వనాథ శాస్త్రి గారు ఏమో దాంట్లో మాటలు రాయడానికి వచ్చారు, సి నారాయణ రెడ్డి గారు పాటలు రాయడానికి వచ్చారు. సరే డైరెక్టర్ కె ప్రత్యేకత్మ గారు తెలియంది. సో ఏదైనా మీరు ఇదివరకు యాక్ట్ చేసిన నాటకాల్లో డైలాగ్ ఒకటి కెమెరా ముందు యాక్ట్ చేసి చూపించమన్నారు. అంటే కెమెరా ముందు నేను ఏమైనా భయపడతాను అరే అంతకుముందు నేను ఆల్రెడీ నేను రాసిన మారణ సంసారం నాటకంలోనే ఒక డైలాగ్ ఏదో యాక్ట్ చేసి చూపించాను. సరే కవర్ చేస్తా అన్నారు. తర్వాత స్క్రీన్ మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో కే ప్రత్యేకాత్మ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ కమెడియన్ ఆర్వి నరసింహారావు ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి పేపర్లో వచ్చిందండి. ఓకే, తొలిసారి అవకాశం నాకు అలాగా. జనరల్గా సినిమాల్లోకి వెళ్ళే వాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళు వద్దు, చెడిపోతారని భయంతో వద్దంటారు కదా, మిమ్మల్ని ఎట్లా మీ శ్రీమతి గారు ఏంటి అసలు రివర్స్లో ఎంకరేజ్ చేయటం, అంటే మీ మీద అంత నమ్మకమా? కాదు, నటుడుగా నా మీద నమ్మకం అయినా అయి ఉండొచ్చు, లేదా నా భవిష్యత్తు ఎలా ఉండాలని భగవంతుడు అవినోటమిటో పలికించి ఉండవచ్చు, ఏదైనా కారణంగా సో అది తొలిసారిగా నాకు అవకాశం రావడం. సో జన్మనిచ్చింది ఓ స్త్రీ అయితే సినిమా జన్మనిచ్చింది కూడా స్త్రీనే, అదే కదా. సో ఆ రకంగా ప్రవేశించడం జరిగింది. ఆగా ఊరుమ్మడి బతుకులు కూడా అంతా కొత్త హీరో హీరోయిన్లతోటి సినిమా తీద్దామని బిఎస్ నారాయణ గారు, అంతకుముందు తిరుపతమ్మ కథ, నిమజ్జనం మంచి మంచి సినిమాలు తీసిన ఆయన ఊరుమ్మడి బతుకుల్లో హరిశ్చంద్రుడు అని తాగుబోతు క్యారెక్టరు, వాడు బక్కగా చాలా బలహీనంగా ఉంటాడు, ప్రతి గర్భాంక్ష ఉంటుంది కానీ అక్కడ మీద ప్రతి గర్భలేడు ఏం చేయలేడు, అలాంటి వేషం. సో అందువల్ల ఆయన ఆఫీస్కి రావడం వచ్చి చూసి ఈ వేషంకి హరిశ్చంద్రుడు క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి ఆయన డిసైడ్ చేయడం. ఆ ప్రకారంగా ఊరుమ్మడి బతుకుల్లో మేజర్ క్యారెక్టర్ హరిశ్చంద్రుడు క్యారెక్టర్. ఓకే, సో దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. మనకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు, సహాయ నటుడిగా నాకు నంది అవార్డు తెచ్చిపెట్టి అది ప్రారంభం అన్నమాట. మొదటి తొలి రెమ్యునరేషన్ ఎంత మీది? స్త్రీ సినిమాకి 300 రూపాయలు. 300 ఊరుమ్మడి బతుకుల సినిమాకి 800 రూపాయలు. అవి ఎన్ని రోజులు నటిస్తే? స్త్రీ సినిమాని 3 రోజులు ఏమో వర్క్ చేశా అంతే, ఊరుమ్మడి బతుకులు మాత్రం దాదాపు ఒక 20 రోజులు పని చేసాను. అక్కడ రోజుకు అందపడింది కానీ ఇక్కడ పడలా. కాకపోతే అనిపిస్తుంటుంది అప్పుడు 100 రూపాయలకి, అవును అప్పుడు 100 రూపాయలకి, ఇప్పుడు 1000 రూపాయలకి కాదు, ఇప్పుడు ఇంకా 100. ఇప్పుడు ఆటో మాట్లాడితే 100 రూపాయలు, అవును సంచి 200 రూపాయలు తీసి పెడితే ఒక కట్ట కొత్తిమీర కట్టో లేకపోతే కరివేపాకు కట్ట తెచ్చుకోవాలి అది పరిస్థితి. అవును అవును. సో అందువల్ల రెమ్యూనరేషన్ అనేది కూడా కాదు ఆలోచన, అప్పుడు కళాకారుడిగా గుర్తింపు అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అవకాశం అందిపుచ్చుకోవాలి, నన్ను నేనేమిటో 10 మందికి తెలియపరచుకోవాలి అనే తాపత్రయమే కదా. మీ ఫాదర్ ఎవరు అభ్యంతరం పెట్టలేదా? మా నాన్నగారు నేను సినిమా ఆర్టిస్ట్ నేటివర్క్ లేదండి, ఆయన చనిపోయారు. నేను సంగం డ్రామా డివిజన్లో మంచి జాబ్ అది, స్టాఫ్ ఆర్టిస్ట్ అంటే ఆ రోజుల్లోనే నాకు ఒక స్టేట్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ శాలరీలో 2000 రూపాయలు జీతం వచ్చింది. 2000 అంటే ఎక్కువ. 1970 జనవరి 4 నేను జాబ్లో జాయిన్ అయ్యాను, 8 సంవత్సరాలు చేశా 2000 రూపాయలు. సో ఈ సినిమాలో వేషం వేసినందువల్ల నాకు నష్టమే తప్ప లాభమే లేదు. ఓ నెల పనిచేసి 800 తీసుకున్నట్లే అదే కదా. సో బట్ గుర్తింపు కళాకారుగా మాత్రం గుర్తింపు. అదే అదే డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేసి ఉంటే అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయేది. ఈనాడెవరు గుర్తు పెట్టుకునేవాడు కూడా కాదు, గుంపులో గోవింద కాకపోతే లైఫ్ కో సెక్యూరిటీ ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఏదో నెలకో 10,000 50,000 ఎంతో పెన్షన్ అనేది వస్తుంది అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు అవకాశం. అవును, కానీ జనరల్గా ఇట్లా సినిమా మీద అభిమానంతో కానీ పిచ్చితో కానీ మెడ్రాస్ రైలు ఎక్కిన వాళ్ళు చాలామంది కష్టాలు పడి పస్తుంటాం, అట్లాంటిది కూడా మీకు ఏమైనా ఎదురైనాయా? మద్రాసు ప్రత్యేకించి నేను వేషాల కోసం ఈ అవకాశం ద్వారా వెళ్ళడమే తప్ప నేను వేషాల కోసం తాపత్రయపడింది ఎప్పుడూ లేదు. నా అదృష్టం ఏంటంటే ఈ ఊరుమ్మడి బతుకులు, చలిచిమ్మలు ఈ 2 సినిమాలు చూసిన తర్వాత
నూజివీడులో రైటర్ ఎంఏఎల్ గారు మీకు తెలుసు బాపు రమణ గారు సాహిత్యం మీద వాటి మీద చాలా మంచి విద్వత్తున్న లెక్చరర్ ఆయన అపార్ట్ ఫ్రమ్ దట్ ముత్యాల ముగ్గు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా సో వారు యాక్చువల్గా అంగడిమమ్మ సినిమాకి సహాయ రచయితగా విజయవాడ రావడం జరిగింది అంతకుముందు ఆయన ఈ రెండు సినిమాలు చూసి ఓకే బాపు గారికి నన్ను తూర్పు వెళ్ళేరేళ్ళ సినిమాలో వేయటానికి రికమెండ్ చేశాను ఓకే ఓకే సో ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి నన్నే వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి అంతేనా నేను ఏ కంపెనీ అంటే 2000 రూపాయల జీతం వదులుకుని వెళ్ళినందుకు ఇబ్బంది పడటం జరగలే మధ్యలో ఏం మధ్య మధ్య వస్తుంటే కంటిన్యూస్గా ఆ రోజుల్లో లక్షల రెమ్యునరేషన్ కాదు మరొకటి కాదు ఎవడెంత ఇస్తాడని కూడా అడిగేవాళ్ళం కాదు అవును తూర్పు వెళ్ళేరేళ్ళ సినిమా కూడా నేను మాట్లాడుకున్నది 2000 అయితే నా చేతికి వచ్చింది 1000 రూపాయలు కూడా లేదు అవునా నేనే కాదు నాతో పాటు కెమెరామెన్ వాళ్ళు కూడా పాపం చాలా అవస్థలు పడ్డారు అది సినిమా బాగా నడిచిందిగా కారణాలు ఏదైనా కానివ్వండి బట్ పాప ఈశానాథ్య కూడా నానా అవస్థ పడ్డారు ఆయనే కెమెరామెన్ ఈశానాథ్య సో ఆర్థికపరమైన ఆలోచనలు కానీ అది సమస్యగా నేను ఫీల్ అయ్యాను ఇట్లాంటి రెమ్యునరేషన్ ఎగ్గొట్టడం అనేది పాత రోజుల్లో కూడా ఉండేదా కంపేరిటివ్లీ తక్కువ ఇప్పటితో కంపేర్ చేస్తే కంపేరిటివ్లీ తక్కువ ఇంకా ఖరాఖండిగా నాకు ఎంత ఇస్తే కానీ నేను వేషం నేను వేషం ఏమిటి దీని పూర్వాపరాలు ఏమిటి ఇవి అన్నీ అడగడం ఇది మొదటి నుంచి అలవాట్లేదు నేను బయటికి రాకపోతే నన్ను ఎందుకు పెట్టుకుంటారు పనికి వస్తాను కాబట్టి పెట్టుకుని ఉంటారు అలా అనుకుని చేసిన వేషాలే ఎక్కువ అందులో కొన్ని నాకు నచ్చినవి ఉండవచ్చు నచ్చని ఉండకపోవచ్చు బట్ వన్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే చేయడం అనేది కళాకారుడు కొండాల్సిన మొట్టమొదటి క్రమశిక్షణ కానీ ఇప్పుడు అది జరగట్లేదుగా ఇప్పుడు మారిపోయింది కాలం డైరెక్టర్ మారిపోవాల్సి వస్తుంది కాలం మార్పు అదే కళాకారుడు చెప్పిన డైరెక్టర్ మార్చుకోవాల్సి వస్తుంది జరుగుతున్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక రిటైర్మెంట్కి వచ్చిన ఒక ఆర్టిస్ట్గా అప్పటి పరిణామాలు ఇప్పటి పరిణామాలు పరిణామాలు మంచి అంటే కొంతమంది మంచి జరుగుతుంది చాలామందికి చెడు జరుగుతూ ఉండవచ్చు సో బేసికల్లీ నేను ఒకటి నమ్ముతా మనకి తృప్తి ప్రాప్తి రెండు ఉన్నాయి అది తృప్తి అంతవరకు అని ఆలోచిస్తే కళాకారుడిగా నాకు తృప్తి అన్నమాట వాస్తవం ప్రాప్తం అంతవరకు అంటే అప్పుడప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా చించడం ఎదురైనప్పుడు ఏడు నేను ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినట్టు ఈ లైన్లో కానీ అనుభూతి కలిగిన మాట కూడా వాస్తవం ఎప్పుడైనా ఉందా అట్లా వచ్చిందా ఏవి వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే భవిష్యత్తు కానీ జీవితం కానీ మన చేతిలో ఉందని నేను అనుకోను అది మన కవులు రాసి రాయడం రాస్తారు కృషి ఉంటే మనుషులు ఇలాంటి చాలామంది రాయవచ్చు బేసికల్లీ ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది అది మాత్రం నేను చిన్నప్పుడు చదువుకున్న ఏదో పద్యాలు లాంటివి జ్ఞాపకం వస్తుంటాయి వనజ భవండు నీ నొసట రాసిన సొమ్ము ఘనంబో కొంచెము విను మరుభూమికేగినా లభించును మేలు చేరబోయినా ధనం అధికం పురాదు సో అలాంటి వాటిని నేను నమ్ముతాను ఆ సుమతి శతకం వాళ్ళు కూడా జీవిత సారాంశాన్ని పరిగణలో తీసుకుని రాశారు వాళ్ళు డెఫినెట్లీ ఎంతో జీవితాన్ని ముందు చూపుతో ఆలోచించి రాసిన కావ్యాలు అవన్నీ అవును నిరంతరం మనం మననం చేసుకోవాల్సిందే ఉన్నదాంతో తృప్తి పడాల్సిందే సో ఇప్పుడు మీరు నాటకాలు ఇప్పుడు కూడా వేస్తుంటారా తగ్గించారా వేస్తున్నానండి ఇప్పటికీ భగవంతుడి దేవల ఇప్పటికీ నేను ప్రతి సంవత్సరం ఒకటో రెండో ప్రదర్శన లేకుండా నాటకం అనేది ఉండదు అవునా ఈ మధ్యకాలంలో కూడా మన యాంకర్ ఝాన్సీ ఉత్తేజ్ మేమందరం కలిసి కన్యాశుల్కం నాటకం మళ్ళీ వేయడం జరిగింది ఒకరవిక్రయ నాటకం నేను టేకప్ చేసి ఇప్పటికే 20 ప్రదర్శనల దాకా వేశాను తర్వాత అనగానగా ఒక అమ్మాయి అని చెప్పి విష్ణు గారు రాసిన నాటకం తమిళ నాటకం దాన్ని ఒక 20 ప్రదర్శనలో కలిసాం ఆ నాటకంలో జేవి స్వామిరాజులు గారు చేట్ల శ్రీరాములు గారు దుగిరాల సోమేశ్వరరావు గారు వెళ్ళాడు పెద్ద పెద్దవాళ్ళందరితో కలిసి మళ్ళీ ఆ నాటకాన్ని నేను టేకప్ చేసి శృతివేలు రమాప్రభ గారు ఢిల్లీ రాజేశ్వరి మొత్తం వీళ్ళందరితో కలిసి ఆ ప్రదర్శన వేయడం జరిగింది సో నాటకం వేయడంలో నాకు ఈనాటికి ఆ తృప్తి ఉంది ఆసక్తి ఉంది కానీ చూడడానికి ప్రేక్షకులకు ఉందా అంత ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక తెగ ప్రేక్షకులు మాత్రం ఉన్నారండి నాటకాన్ని ఈనాటికి ఆదరించే వాళ్ళు లేరు అంటే మాత్రం తలపడిన వాళ్ళ లేకపోతే యవనంలో ఉంటున్న వాళ్ళు వస్తున్నారా యవనంలో ఉంటున్న వాళ్ళు అంటే ఒకటి ప్రయోగాత్మక నాటకాలు వేరే మళ్ళీ ప్రయోజనాత్మక నాటకాలు వేరు అవును వినోదాత్మక నాటకాలు వేరు సో వినోదానికి ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుతం నాటకంలో సందేశం కంటే కూడా వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అది ఎంటర్టైనింగ్గా ఉంది ప్లే అంటే మాత్రం డెఫినెట్లీ ఈ జనరేషన్ కుర్రాళ్ళు కూడా చాలామంది చూస్తారు ఓకే అన్నారు
కానీ అప్పుడు ఉన్నంత ఆదరణ పద్యానికి ఇప్పుడు లేదు కదా. అప్పుడేమో అది పద్యమే ప్రాణం, నాటకానికి కానీ పౌరాణికం కానీ సాంఘిక నాటకం. ముఖ్యంగా నేను పౌరాణిక నాటకాలు వేసినవాడిని కాదు, పద్యాలు పాడటం వరకు వాటి వరకు కొద్దిగా గొప్ప వినికిడే. అది కూడా మన పొలాల్లో గేదె మీద కూర్చుని పాట పాడుతూ ఉంటారు చూడండి, చెలియో కోలాడు వినికి నేర్చుకున్నదే తప్ప నేను సంగీతం నేర్చుకున్నవాడిని కాదు. బట్ పద్య నాటకాలకి ఆ రోజుల్లో నా ఆదరణ వేరు. సిఎస్ఆర్ గారు కానీ, లేకపోతే అద్దంకి శ్రీరామూర్తి గారు కానీ, అబ్బూరుగారు ప్రసాదరావు గారు కానీ, కళ్యాణ రఘురామయ్య గారు కానీ, పి సూరిబాబు ఇలాంటి గ్రేట్ స్టార్స్ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో పాంప్లెట్లు ప్రింట్ చేసేవాళ్ళు, హాలు నిండిన వెనక చాలగట్లపై కూర్చొని చూడవలన ఆయన హాలిడే లేవు అసలు లేదానికి. ఏదో పశువులు కొట్టడం లాంటి ఒకటి ఉంటే అక్కడే ఒక ఆడిటోరియం, ఆడిటోరియం ఉంది, ఒక మైక్ వేలాడి ఎవడు పద్యం పాడాలి చూసినప్పుడు వాడు మై దగ్గర కొడతాడు, అయిపోగానే వెళ్ళిపోయి కూర్చుంటాడు అంతవరకు. ఆ తర్వాత పక్కన కూర్చుని రేపటి నీ కార్యక్రమం ఏమిటని మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. మళ్ళీ వీళ్ళు పద్యం వచ్చేదాకా వీళ్ళు లేవడు. అయినా సరే ఆ రోజుల్లో నాటకాలు ఎగబడి చూసినమాట వాస్తవం. అవును, పౌరాణిక నాటకాలకి ఈనాటికి ఆదరణ ఉంది. మీరు పద్యాలు కూడా పాడతారు కదా? పాడేవాడిని, ఇప్పుడు గాత్రం అంతా బాగలేదు, నా వాయిస్ నాకే నచ్చట్లేదు. బాగానే ఉంది కదా, ఒక పద్యం పాడకూడదు? ఎందుకంటే మీ గొంతు చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. అదే తర్వాత సాంఘిక నాటకాల్లో కూడా కొన్ని పద్యాలు పాడడం జరిగింది. యాక్చువల్గా నేను ఆచార్య నాగార్జున ఒకటి, మహాశిల్పని ఒకటి, వాటిలో ఒక దాని ప్రసక్తి మహాశిల్పి నాటకంలో అదే ఆ పద్యం మీరు చెప్పింది. ఎర్రని కొరికారమున గింపగు చిట్టెడు నేయి చేరగా, ఎర్రని కొరికారమున గింపగు చిట్టెడు నేయి చేరగా, బిర్రున మెక్కినాడ బిరునెక్కినాడ నిలివేడి వరంగులు సన్నబువ్వా, నా అరుక దల్పదాల గళమందదు ఆశు కవిత్వ మల్లినన్ వెర్రిగపోతునేము కదా, వెయ్యి నమస్సులు వెళ్ళి వచ్చేదన్ అనేది అలా వస్తున్నారు. అలాగే ఆచార్య నాగార్జునులో కూడా, ఆచార్య నాగార్జునుడి కాలంలో అప్పుడు అనేక శిల్ప సంపద తయారైంది. ఆ శిల్ప సంపద మీద కూడా కొన్ని పద్యాలు చాలా బాగా రాశారు ఆయన. సర్వేపల్లి పెంచలే గారిని ఆయన బాగా రాశారు, పద్యాలు బాగా రాసేవారు. ఆయన రాసిన పద్యాలు కొన్ని ఇప్పుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య ప్రాజెక్టు, అతని సహవాసంతో అతని సహకారంతో నేను ఆచార్య నాగార్జునులో పద్యాలు కంపోజ్ చేసుకుని పాడడం అవన్నీ జరిగాయి అన్నమాట. సో మీ గాత్రం బాగానే ఉంది కదా, మీకు ఇప్పుడు ఏముంది, మరి చక్కగా పాడారు. అవకాశం ఉండాలి కానీ ఇంకా శుద్ధి చేసుకుంటాం గాత్రం. అదే కదా, పాడే అవకాశం ఇస్తే పాడేవాడికి ఇంకా బాగా పాడతాడు, అంతే ఉత్సాహం. అలాగే యాక్ట్ చేసేవాడికి, యాక్ట్ చేసే మంచి క్యారెక్టర్ దొరికింది అనుకోండి, ఇంకా బాగా యాక్ట్ చేస్తాడు. మీరేదో తీసి పక్కన పెట్టాలని అనుకున్నప్పుడు ప్రేక్షకుల్లో అసంతృప్తి లేదు. అదే మన ప్రజెంట్ చేసేవాళ్ళు ఏమైనా అలాంటి అసంతృప్తి ఉండొచ్చు, కానీ ప్రేక్షకుల్లో మాత్రం అలాంటి అసంతృప్తి ఎప్పుడూ లేదు. కళాకారుడుగా నన్ను ఆడియన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలే, నా ద్వారా వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ కాదు. అవును అవును, అది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు ఈ మీ కాలంకి ఇప్పటికి బేసిక్గా డిఫరెన్స్ ఏంటని మీ ఉద్దేశం సినిమా, సినిమాలో వచ్చిన మార్పు? సినిమా ఇప్పుడు ఫక్త్ కమర్షియల్ వ్యాపారం అండి. ఇప్పుడు ఫక్త్ కమర్షియల్ వ్యాపారం, దీంట్లో కళాత్మక దృష్టి అనేది కంపారిటివ్గా ఆ కాలానికి ఈ కాలానికి చూసినట్టయితే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే మనకి మనం ఇతర దేశాలకు ఎక్కడికైనా వెళ్ళి చూసినప్పుడు ఎవరింట్లో చూసినా పాత మాయాబజారో లేకపోతే ఒక మిస్సమ్మనో లేకపోతే దేవదాసో నత్తనశాలో లవకుశో ఇలాంటి సినిమాలు వాళ్ళ క్యాసెట్ కనపడతాయి. లేదా ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్న జంజాల గారి సినిమాలో లేకపోతే ముళ్ళపురమణ గారి సినిమాలో ఇలాంటి సినిమాలు ఎక్కువ కనపడుతుంటాయి. అవును, అంతకుమించి ఈ తరంలో వస్తున్న సినిమాలన్నీ ఎవరు ప్రిజర్వ్ చేసుకున్న థియేటర్లో చూస్తున్న ఆ కాసేపు ఏమన్నా థ్రిల్ ఫీల్ అవుతున్నారేమో తప్ప, దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకోవడానికి పాట కానీ లేకపోతే ఒక మాట కానీ ఏదైనా ఈ కాలంలో అంతగా లేవేమో నా అభిప్రాయం. ఓకే, కరెక్ట్. అది దాంట్లో అనుమానం గుర్తుపెట్టుకోదగ్గ ఏమున్నాయి? సో మీకు ఇంత కంగు కంగు అనే గొంతు ఉంది కదా, మీరు మిమ్మల్ని సొంతంగా పాడమని ఏ సినిమాలో ఆఫర్ ఇవ్వలేదా?
నేను చలిచెమలో పాట పాడానండి. పాడారా? చలిచెమల సినిమాలో పాట పాడాను. ఆ రోజుల్లో ఎల్పి రికార్డుగా కూడా వచ్చింది అది. అవునా? పాట పెట్టండి ఇప్పుడు. అది నూతన్ ప్రసాద్ గారి డైలాగులును తర్వాత నా పాట తర్వాత పద్యాలు ఇవన్నీ కలిపి మిక్స్ ఒక పెద్ద ఎల్పి రికార్డు ఒకటి వచ్చేది ఆ రోజుల్లో. అదే గ్రామ్ఫోన్ రికార్డు ఇప్పుడు సీడీ అనే రూపంలో ఎంతో వస్తున్నట్టు మధ్యలో క్యాసెట్లు వచ్చేపోయి రకరకాల మార్పులు ఏవో వస్తున్నాయి. సో అలాగా మొట్టమొదటిసారి నేను పాట పాడిన అవకాశం కూడా దాంట్లో. ఏ పాట అది? అది మనకి తెలంగాణ ప్రాంతంలో కోడిబాయ లచ్చమ్మది అదే చూన్లో కథకి అనువుగా ఓ పాట రాశారు దాంట్లో. భూమి బాయ పుట్ల బాయ నోటికాడ కోడుబాయ అమ్మకుండ ఎడ్లుబాయ బతుకే సింహ చీకటాయ భూమి బాయ పుట్టబాయ నోటికాడ కూడుబాయ అమ్మకుండ ఎడ్లుబాయ బతుకే సింహ చీకటాయ నారుబాయ రామన్నది ఒరి ఒరి నారుబాయ రామన్నది అనో సాంగ్ ఒకటి ఉంది. మీరే పాడి? మీరే ఆ వేషంలో? నేనే పాడాను ఆ పాటని. పాడింది వేషం కూడా మీదే? వేషం నేనే. దానికి ఆ మూమెంట్ అవి కూడా మనకి కర్ణాట లక్ష్మీనరసయ్య గారు విజయవాడ చాలా ఫేమస్ ఆయన. ముఖ్యంగా ప్రజానాట్యమండలో చాలా తిరిగినాడు ఆయన. ఆయన గైడెన్స్తో పిక్చరైజ్ చేయడం జరిగింది అది. నిడదవోలో దగ్గర గోపాలపురం ఏదో చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ మొత్తం షూటింగ్ అంతా అక్కడ చేసింది. ఓకే. సో ఆ రంగా దాంట్లోనూ తర్వాత అవి కొన్ని ఏవో ప్యారడీ సాంగ్స్ ఇవన్నీ కూడా చక్రవర్తి గారి డైరెక్షన్ మ్యూజిక్ డైరెక్షన్లో కూడా చైతన్యం అనే సినిమాలో దేంట్లో పాడినట్టు గుర్తు. రెండో ఇంకో సినిమాలో పాడారు? వాయిస్ వాయిస్. అంటే జనరల్గా చాలా మందికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు ఉంటారని అంటారు కదా, మీకు అట్లా ఎవరన్నా ఒక గాడ్ ఫాదర్ ఉండేవాడా? గార్డెన్ ఆఫ్ ఫాదర్. గార్డెన్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. కాకపోతే ఈ వేషానికి వీడు చుట్టుపల్లు వీడైతే బాగుంటాడు అని ప్రత్యేకించి కొన్ని కొన్ని పాత్రలకి నన్ను స్పెసిఫిక్గా కావాలి అని చెప్పి అన్నవాళ్ళు మన దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్ సత్యమూర్తి గారిని రైటర్, వెరీ గుడ్ రైటర్ ఆయన. చాలా మంచి సినిమాలకు రాశారు. కోదండరామరెడ్డి గారి సినిమాలకి. ఓకే. ఈ ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిలాష సినిమాలో విష్ణు శర్మ వేషానికి, అలాగే కంచు కాగడాను సినిమా వచ్చింది కృష్ణ గారు శ్రీదేవి గారు వాళ్ళు చేసిన దాంట్లో ఒక విప్లవ గాయకుడు వేషానికి, ఈ వేషానికి ప్రత్యేకించి రాళ్ల పిల్ల అయితేనే బాగుంటాడని చెప్పి నన్ను సజెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది. వెరీ గుడ్. ఆ ప్రకారంగా కొన్ని కొన్ని వేషాలకి వీడైతేనే బాగుంటాడని అన్న వాళ్ళందరూ నా గాడ్ ఫాదర్, నా ఫాదర్తో సమానం అని తెలుసు. బాపు గారు ఏమైనా ఎక్కువ ఎంకరేజ్ చేయటం కానీ అట్లా ఏం లేదు? వంశీ బాపు గారు ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్ చేయడం కాదు, ఒక రకంగా అప్పుడప్పుడు నేను ఆయన ఆ సినిమా షూటింగ్ టైంలోనే ఓ మాట వచ్చింది. అప్పటికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ జాబ్ కూడా కాంట్రాక్ట్ జాబ్. మన పెర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే 1 ఇయర్ కాంట్రాక్ట్, బాగుంటే ఇంకో 3 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చేవాడు. అలాంటిది 1 మంత్ నేను సిక్ లీవ్ పారేసి వెళ్ళిపోయాను. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పటికే షూటింగ్ 2 డేస్ లేట్గా వెళ్ళాను. అది పులిదిండి ఉచ్చిలి అని రాజమండ్రి గోదావరి అవతల వైపున ఉన్నాయి. ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకల్లా లాంచ్లో బయలుదేరి వెళ్ళడం, లాంచ్ మీద బ్రేక్ఫాస్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేయడం. నెల అయిన తర్వాత సార్ నేను వెళ్ళేటప్పుడు నాకు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో దేవుడికే తెలియాలి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇంకా ఉద్యోగం చేయాల్సి వస్తే నేను కేవలం బొమ్మలు గీసు బతుకుతానండి అన్నారు. ఓకే. అది నాకు మనసు నిజంగా చివుక్కు అనిపించింది. ఆయనకి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నా అంతా నాకు చాలా గర్వంగా కూడా తెలియదు. నన్ను అలా నిజంగా బ్లెస్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సిన అవకాశం, వెనక్కి తీసుకోవాల్సిన అవకాశం లేకుండా. అలాగే ఆర్టిస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు వంశీ ఒకడు. యాక్చువల్గా లేడీస్ టైలర్లో మెయిన్ క్యారెక్టరే యాక్చువల్ చేయాల్సింది. అవును. చాలా బిజీగా ఉన్నందువల్ల కనీసం గెస్ట్ అపీరియన్స్ అయినా అభిప్రాయం ఏంటంటే లేదంటే చేస్తాను తప్పకుండా అని చెప్పి ప్రత్యేకించి అందులో కోయదూర వేషం ఒకటి చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత అన్వేషణ సినిమా సితార అవన్నీ చాలా మంచి పేరు తెచ్చిపోయిన వేషాలు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ గ్రూప్, అవును, ఏప్రిల్ 1 విడుదల, అవన్నీ వంశీ గారు పెట్టిన మంచి ఆయన కెరీర్ బాగా మంచి దోహదపడే మంచి వేషాలు ఇచ్చిన వాళ్ళు. మీరు నటనలో ఎవరి దగ్గర మెలకువలు నేర్చుకోవటం అట్లాంటిది ఏమైనా ఉందా?
ఎవరైనా మీ గైడ్ చేయటం సలహాలు ఇవ్వటం? యాక్చువల్గా నటనలో ప్రత్యేకించి మెళుకులు అంటూ ఒక ఆర్టిస్ట్ని అనుకరించి నేర్చుకున్నా లేదు. కేవలం డైరెక్టర్ అభూ రామకృష్ణారావు గారి గైడెన్స్ ప్రకారం నేను ఫాలో అయినమనే తప్ప మొదటి నుంచి ఒక సిద్ధాంతాన్ని అప్పటి నుంచి నేను ఆకలింపు చేసుకున్నది ఏంటంటే నాలుగు రాళ్ళపల్లి కనపడకూడదు. ఓకే, క్యారెక్టర్ కనపడాలి, రాళ్ళపల్లి కనపడకూడదు, ఆ వేషమే కనపడాలి, అదే నా తాపత్రయం. లేకపోతే ఏదో ఒక బ్రాండెడ్ క్యారెక్టర్ ఏ వేషం వేసినా సరే రాళ్ళపల్లి కనపడతాడు అనుకున్నప్పుడు కొంత పీరియడ్ అయ్యేటప్పుడు అది ప్రేక్షకులకి బిసుగు అనిపిస్తుంది, బోర్ కొట్టేస్తుంది. డెఫినెట్లీ ఆడియన్స్కి ఆర్టిస్ట్ కూడా స్టేల్ అయిపోతాడు. అవును, ఆటోమేటిక్గా డైలాగ్ రాగానే అదే పక్క బాణీలో డైలాగ్ మాడ్యులేట్ చేయడం లేకపోతే పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అది నాకు మొదటి నుంచి ఇష్టం లేని వ్యవహారం. సో అందుకే చాలామంది అభిమాన ప్రేక్షకులు కొంతమంది అడుగుతారు, సార్ మీరు ఎవరు ఫ్యాన్ సార్ అంట. నేను చాలామందికి ఫ్యాన్ అయినా, నాకెంతమంది ఫ్యాన్లు ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలామందికి ఫ్యాన్ని. ఎవరో మీ అభిమాన నటుడు ఎవరు అంటే నేను చెప్పలేను. వేషమే కనిపించేలాగా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులే నా దృష్టిలో. ఆ కోణంలో నేను ఆలోచిస్తాను, నిజంగా చెప్పాలంటే కమలహాసన్ గారు అంటే అంత ఆరాధిస్తాను. నిజంగా ఈనాటికి ఆయన ఏ వేషం వేసినా దాంట్లో ఏదో భిన్నత్వానికే ప్రయత్నం చేస్తారు తప్ప, కేవలం నాలుగు ఫైట్లు నాలుగు సాంగ్స్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే ఆయన కొన్ని వందల సినిమాలు చేసి ఉండేవారేమో. అవును, అలాగే ఓ సంజీవ్ కుమారు, లేకపోతే ఇంకో మోహన్ లాల్, ఓ దిలీప్ కుమారు, అలాగే సౌమిత్ర చటర్జీ, అలాగే ఓ నజీరుద్దీన్ షా, ఓంపురి, ఉత్పల్ దత్తు, వీళ్ళందరూ నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్, గొప్ప గొప్ప నటులు, గొప్ప గొప్ప నటులు. ఒక్కో వేషంలో చూస్తే ఈ వేషంలో ఇంకెవరిని మనం ఇంకొకటి ఊహించలేము. అవును, ఎంతసేపు ఆ తరమాలను చెబుతున్నాక ఈ తరమాలు చూస్తే ఎత్తుకోవాలి మీరు. అట్లా నిజంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంటే ఏ తరం వాళ్ళైనా ఆస్వాదించే హృదయం ఉంది. అది అవకాశం లేదు, అదే వాళ్ళకి పాపం అవకాశం లేకపోవచ్చు. అదే అదే, అలాగా నటించి ఇన్వాల్వ్ అయ్యి పెర్ఫార్మ్ చేసే అవకాశం వాళ్ళు లేకపోవచ్చు. అవునవును, రాను రాను ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి కొంత గుర్తింపు వచ్చిన తర్వాత ఒక దాన్ని ఏమంటారు ఆత్మవిశ్వాసం కొంచెం పెరుగుతుంది. కరెక్ట్, దాన్ని అహంభావం అంటారు ఏమంటారు నాకు తెలియదు. నేను అది రెండో దశ కావచ్చు. ఆ తర్వాత నేను కనపడాలి అనే తాపత్రయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆర్టిస్ట్గా పతనం అప్పుడు స్టార్ట్ అవుతుంది నా అభిప్రాయం. 100% కరెక్ట్, ఇప్పుడు జరుగుతుందంతా అదే. ఇప్పుడు నా అభిప్రాయంలో మాత్రం కళాకారుడు ఎప్పుడు నిరంతర విద్యార్థి, ఒక జన్మ సరిపోదండి. అవును, ఎన్ని డైలాగులు మాట్లాడితే చార్లీ చాప్లిన్ ప్రపంచాన్ని అంతా నవ్వించాడు చెప్పండి మీరు. ప్రపంచాన్ని మొత్తం యావత్తు నేను మొన్న పేపర్లో చూస్తే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆయన ఆస్కార్ అవార్డు అందుకోవడానికి స్టేజ్ మీద ఎక్కితే 12 నిమిషాల సేపు మొత్తం స్టాండింగ్ ఓవేషన్. 12 నిమిషాల సేపు మొత్తం వాళ్ళంతా ఆస్వాదించారంటే ఈనాటికి ఈ తరం కుర్రాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ఆ సినిమా చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాం. సో యావత్ ప్రపంచాన్ని నవ్వించగలిగిన వాడు, అందుకంటే గొప్ప కళాకారుడు ఎవరు. సో ఇవన్నీ స్టడీ చేయడం వలన మీరు జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో పలానా వాళ్ళు పలానా క్యారెక్టర్లకి అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మీ విషయంలో అట్ట కాకుండా జాగ్రత్త పడ్డారు, కమెడియన్గా చేశారు, విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇది ఎందుకు ఇట్లాంటి అంటే ఇట్లాంటి ముద్ర ఉండకూడదనే ముద్ర ఉండకూడదు. ముద్ర పెడితే స్టేల్ అయిపోతుంది. స్టేల్ అయిపోతుంది ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, స్టేల్ అయిపోతుంది. ఓకే, బ్రాండెడ్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మనం లిమిటెడ్ అయిపోతాం, కళాకారులు ఇంకా నూతనోత్సాహం పుట్టుకు రాదు. అవును, ఏదో కాంపిటీషన్ అయి ఉంటుంది, ఓకే ఆ డైలాగ్ ఏదో రాస్తాడు, ఇన్సిడెంట్ ఏదో ఉంటుంది, డైరెక్టర్ ఏదో చెప్తాడు, దాన్ని అది చేసి వచ్చేస్తాం. అది జనానికి నచ్చిందా ఊహ అంటారు, నచ్చలేదా అంటే మామూలుగా చేసే కామెడీ ఎరా అంటారు, సర్వసాధారణం. బట్ ఒక కళాకారుడిగా విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కళాకారుడికి స్పాన్ ఎక్కువ దొరుకుతుంది. విభిన్నమైన కోణాల్లో తనని తాను ప్రదర్శించుకునే అవకాశం ఉంది, తన టాలెంట్ ఎగ్జిబిట్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు. సో అట్లాంటి భిన్నమైన క్యారెక్టర్లు మీరు చూజ్ చేసుకునే వాళ్ళ లేకపోతే మీకు వచ్చాయా? అట్లా నాకు వచ్చాయి, నా అదృష్టానికి, నా అదృష్టానికి నాకు అలా వచ్చాయి. నాతో కామెడీ చేయించిన ఉన్నాడు, బెస్ట్ కామెడియన్గా 2 సార్లు నన్ను అవార్డు తీసుకున్నాను, అలాగే బెస్ట్ యాక్టర్గా ఓ టెలిఫిల్మ్ జననీ జన్మభూమి అనే టెలిఫిల్మ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను, నంది అవార్డు, అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తీసుకున్నాను. సో ఇవి నా గొప్పతనం కాదు, నాకు దొరికిన పాత్రల గొప్పతనం. వాటిల్లో దాన్ని వాటి ఒక గ్రాఫ్ అనేది రచయిత రాయడం లేకపోతే దర్శకుడు అనేవాడు మన నుంచి రాబట్టడం, అది వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ క్రియేటివ్నెస్.
సో అలాంటి స్పాన్ ఒక కళాకారుని ఫ్లెక్సిబిలిటీ ఈజీ ఉన్నట్టయితే కళాకారుని ఎన్ని రకాలు మనం ఉపయోగించుకోవచ్చు అనే దృక్పథంతో ఆలోచించే వాళ్ళు తక్కువ అయ్యారు. సో మీలో ఉన్న కళని టాలెంట్ని ఇన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి అయితే ఈ పరిస్థితి కల్పించిన ప్రేరణ మీ భార్య. ఆవిడకి ఏం తిరిగి ఇచ్చి రుణం తీసుకున్నారు? ఏమంటే సహజంగా కళాకారుడుగా నా తృప్తి నాకు ఉండదు, అది వేరే సంగతి. వాళ్ళకు ఉండే అసంతృప్తి వాళ్ళకి ఉంటుంది. అది ఏంటంటే ఇంత గుర్తింపు ఉంది కరెక్టే, ఈ గుర్తింపుకి తగిన ఫలితం ఏముంది? సాంసారికంగా కానీ లేకపోయినట్టయితే ఆర్థికంగా కానీ ఉన్న స్థితిగతుల్లో కానీ అనే ఆ కోణంలో ఆలోచిస్తే ఆవిడ పట్ల ఏమైనా అసంతృప్తి ఉండే ఉండవచ్చు, కాదని అడ్డానికి వెళ్ళలేదు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోలేరు. మీకు ఉండాల్సిన టాలెంట్కి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఏం గుర్తింపు కావాలి? గుర్తింపు అంటే నా దృష్టిలో పద్మశ్రీలో పద్మభూషణంలో కాదు. నా దృష్టిలో గుర్తింపు అంటే ప్రేక్షకుల మధ్య ఉండిపోయేది, వాళ్ళ హృదయాల్లో ఉండేది నిజమైన గుర్తింపు అంట. ఓ ఐశ్వర్యంగారికి ఏ పద్మశ్రీ అవార్డు ఉంది, సావిత్రి గారికి ఏ పద్మభూషణ అవార్డు ఉంది. అవును. సో వాళ్ళకి అలా ఈనాటికి మన హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు కదా. అవును. సో నా వరకు తృప్తి ఉంది. నాడికి నేను ఏమి ఇచ్చానంటే అది దీనికి సమాధానం చెప్పాల్సింది లేదు కాదు, మా శ్రీమతి గారే చెప్పాలి. అంతేనా? సో నేను అనుకోవడం పలానా వారి భార్యనే అని చెప్పుకోవడం తనకి ఎవరో తృప్తి ఇస్తుందేమో మాకు తెలియదు. ఓకే, ఎప్పుడు అడగలేదా మీరు? అవని భర్తగా నేను ఎన్ని మార్కులు ఇస్తావు నాకు అని ఎప్పుడన్నా అడిగారా? భర్తగా అయితే మైనస్ మార్కులు ఏంటండి, పాస్ మార్కులు కూడా లేవు. నేను భర్తగా మాత్రం నాకేం పాస్ మార్కులు ఉన్నాయని నేను అనుకోను. కళాకారుడిగా ఏమన్నా గుర్తింపు ప్రేక్షకుల మధ్య ఉన్నదా? 70% అయి ఉండొచ్చు ఏమో కానీ, బట్ ఒక గృహస్థుగా నేను అనుకోను ఆమెని మిగతా ఆస్పెక్ట్స్లో కనుక సంతృప్తికరంగా ఆలోచిస్తే పాస్ మార్కులు వేస్తే వేస్తుందేమో, ఫెయిల్ అయిందేమోటాబుటీ పాస్ పటాబుటీ పాస్ ఏదో భర్త కదా ఎందుకు వచ్చింది ఫీల్ అవుతాడని చెప్పి పాస్. మీరు కొన్ని క్యారెక్టర్ల విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీ ఏదో కానిస్టేబుల్ ఒకటి సమ్ తాగుబోతు క్యారెక్టర్లు ఇట్లాంటి, ఇవన్నీ లైఫ్కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్లు, ఆ సొసైటీలో దగ్గరగా ఉన్న క్యారెక్టర్లు, ముఖ్యంగా ఓ తాగుబోతు, ఓ రిక్షా వాడు, లేకపోతే ఒక ఏదో పందులను కాచుకునేవాడు, ఇంకోడు ఇంకోడు అలాంటి క్యారెక్టర్స్ ఏమవుతాయంటే నేను పుట్టి పెరిగింది ఓ పల్లెటూరు కారణం, కొంత కారణం అయితే నేను ఏదో గొప్ప ఫ్యామిలీస్ మధ్యన పెరిగిన వాడిని కాదు, సామాన్యుల మధ్య పెరిగిన వాడిని. అలాగే ఓ సగటు మనిషి సినిమా తీసుకుంటే అందులో ఊరపందులు పెంచుకునేవాడు వేషం చెప్పాలంటే, దాంట్లో నాకు ఎంతో తృప్తి ఇచ్చిన వేషాల్లో అదొకటి. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాలో, ఆ సగటు మనిషిలో ఒక యానాది క్యారెక్టర్ అనమాట, ఆ క్యారెక్టర్ కూడా నాకు ఎంతో తృప్తి ఇచ్చిన వేషం. ఓకే. అలాగే టి కృష్ణ గారు రేపటిపూర్లో మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఐ మీన్ చీఫ్ మినిస్టర్ అంటే ఒంటి మీద ఆ చొక్కా బనీన్ కూడా లేని మినిస్టర్ అనమాట. ఒట్టి మొగాలు తగ్గ పంచి ఉంటుంది, పైన కండువ మాత్రం వేసుకుంటాడు, బనీన్ చొక్కా ఉండదు. అక్కడ మనవడు తగ్గుతుంది, కోళీలు ఆడుతూ ఉంటాడు. చాలా తృప్తినిచ్చిన వేషాల్లో నిజంగా, బట్ ఇట్ ఈజ్ ఏ సెటైర్ నిజంగా. వాడు ఎంత సింపుల్గా కనపడతాడో అంత క్రూకు వాడు నిజంగా, మెయిన్ విలన్ క్యారెక్టర్ నిజం చెప్పాలంటే. సో అట్లాగా సో సమాజానికి చాలా దగ్గరగా ఉన్న పాత్రలు దొరకడం అనేది నేను కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి వాడికి అవకాశం లభించింది. అంటే స్టడీ చేసి వచ్చారు కనుక చేయగలిగారు ఈజీగా చేయడానికి అవకాశం. అదే. సో మీకు ఇప్పుడు ఇన్ని ఇన్ని విభిన్నమైన క్యారెక్టర్లు నటించారు కదా, మీకు బాగా సంతృప్తించింది ఏది? ఒకటని చెప్పడానికి వీల్లేదండి. నిజం చెప్పాలంటే నేను చేసిన సినిమాలు మోర్ దెన్ 600 మూవీస్, 600 సినిమాల్లో దాదాపు 40-50 వేషాల దాకా చాలా మంచి క్యారెక్టర్. ఓకే. ఒక తూర్పు వెళ్ళేది కావచ్చు, అలాగే ఒక అభిలాష కావచ్చు, ఒక అన్వేషణ సినిమా కావచ్చు, అలాగే ఒక కంచు కాగడ సినిమా కావచ్చు, ఓకే, అలాగే ఓ సగటు మనిషి, నవభారతం, రేపటి పౌరులు, ఇవన్నీ, అలాగే వంశీ గారి సినిమాలు, సీతార దగ్గర నుంచి, కనక మహాలక్ష్మి రికార్డింగ్ జ్ఞానశ్రూపు దగ్గర నుంచి, అలాగే జంజాల గారి డైరెక్షన్లో శ్రీవారికి ప్రేమలేఖ, బావా బావా పన్నీరు,
ఇవన్నీ అలాగే విప్లవాత్మకమైన వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఆయన ఆర్ నారాయణ మూర్తి గారు ఒకరు. అవును, అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, భూ పోరాటం, ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా, అలాగే చెలో అసెంబ్లీ, ఇవన్నీ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన వేషాలే అని చెప్పుకోవచ్చు. కానీ మీరు వేసిన వాటిలో విలన్ క్యారెక్టర్ వేసినా కానీ దాంట్లో మళ్ళీ వ్యంగ్యం ఉంటుంది, కామెడీ ఉంటుంది. కామెడీ కావాలి యాక్చువల్గా, ఒకటి వాడు విలన్ అనేది తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి పాత్రను అలా డీల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అండి. ఉదాహరణకు అన్వేషణ సినిమా అనేది తీసుకుంటే నేను విలన్ అనే సినిమా, ఆ సినిమా అయ్యేదాకా, ఆ షూటింగ్ అయ్యేదాకా నాకు నాకు తెలియదు. అవునా? నాకు చెప్పలే ఆయన. యాక్చువల్గా ఆ లాస్ట్ మినిట్ వరకు అది సస్పెన్స్, అంత సస్పెన్స్ సినిమా తర్వాత తెలుగులో ఏదో వచ్చిందని అనుకోవట్లేదు. అన్వేషణ సినిమాలో నాది విలన్ క్యారెక్టర్ అని నాకు తెలియదు. సత్యనారాయణ గారి జీప్ డ్రైవర్ క్యారెక్టర్ అందులో చాలా సెటైర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరి నిమిషం దాకా మధ్యలో ప్రేక్షకులని డైవర్ట్ చేయడం కోసం ఓరాత్రి వారి కత్తి అది తీసుకుని వీడు బయలుదేరుతాడు, ఏదో మద్దతు చేయడానికి వెళ్తున్నట్టు. అవును, అమ్మా వీడేరా విలన్ అనుకుంటారు జనం. తీరా చేస్తే వీడు అడవిలోకి వెళ్ళి చేసింది ఏంటంటే పెళ్ళను నెత్తి మీద కొండ పెట్టుకుని దాంట్లో దీపాలు పెట్టుకుని అవి గల్లు గజ్జి గజ్జి గజ్జలు గజలాడిస్తుంటే లోపల నుంచి కుందేలు వచ్చి ఆ కుందేలను కొడతాడు. అవును, ఈడుగా రైలను అనుకుంటారు. అవును, క్లైమాక్స్ లో యాక్చువల్గా హీరోతో ఫైట్ చేయడం, ఫైట్ అయిన తర్వాత మాస్క్ తీసే వరకు నేను విలన్ అనే క్యారెక్టర్ తెలియదు. సో ఆ క్యారెక్టర్ డీల్ చేసిన విధానం అది చెప్పలేదు. సినిమాకి సినీ మాయ ఒక రకంగా చెప్పాలంటే ఆ మాయ లేదని అద్భుతంగా చిత్రీకరించిన వాళ్ళు వంశీ గారు ఒకడు. సో ఈ రకమైన ట్రీట్మెంట్ ద్వారా నన్ను ఫోకస్ చేసిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే డైరెక్టర్లు, రైటర్లు అని చెప్పారు. మరి ఈ డైలాగ్ మాడ్యులేషన్లో డిఫరెన్స్ ఎలా చూపిస్తుంది వాళ్ళు? డైలాగ్ ప్రత్యేకించి మాడ్యులేట్ చేయడం కదండి, నేను నార్మల్గా ఎలా మాట్లాడుతున్నా డైలాగ్ కూడా అలాగే ఉండాలని నేను ఫీల్ అవుతాను. ఓకే, అయితే ఒకటి ఒక హిస్టారికల్లో లేకపోతే మైథలాజికల్ డ్రామానో లేకపోతే మైథలాజికల్ క్యారెక్టర్స్ అయితే ఒక టిపికల్ మాడ్యులేషనో మరొకటో అవసరం. మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏమండి రాధాకృష్ణ గారు ఎలా ఉన్నారు అని నేను లేనిపోయిన ఫాల్స్ వాయిస్ తోటో లేదా ఫాల్స్ అవసరం లేదు, మనుషులు మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి. పాత్రలు మనం ప్రెజెంట్ చేసేది కూడా సామాన్య మనుషులుగానే ప్రెజెంట్ చేస్తున్నాం కదా. అవును అవును, అది భిన్నమైన గెటప్ లో చారిత్రాత్మక అయితే దానికి అవసరమైన విగ్రహం, దానికి తగిన గెటప్ లో లేకపోతే గాంభీర్యం తెచ్చిపెట్టుకోవచ్చు. గాంభీర్యం అవసరం అవుతుంది, కరెక్ట్ అవసరం అవుతుంది. ఓ ఎర్రపాటి కటబ్రహ్మను కూడా అలాగే మాట్లాడితే విశేషం ఏముంటుంది లేదు కదా. ఒక లవకేశ్లో రామారావు గారు కూడా అలాగే మాట్లాడితే ఆయన గొప్పతనం ఏముంటుంది కాదు కదా. సో ఆ పర్టికులర్ మైథలాజికల్ క్యారెక్టర్స్కి హిస్టారికల్ క్యారెక్టర్స్కి వాటి డిక్షన్ వేరు ఉంటుంది, క్యారెక్టరైజేషన్ వేరు ఉంటుంది, వాళ్ళ నుంచి పెర్ఫార్మెన్స్ రాబెట్టే విధానం కూడా వేరు ఉంటుంది. సో సోషల్ క్యారెక్టర్స్లో అట్లా కాదు, అలా కాకుండా ట్రీట్ చేశారు ఆ రోజుల్లో. ఓకే, ఇప్పుడు సాంఘిక చిత్రాల్లో కాదు, వీళ్ళు కూడా అంత పట్టి పట్టి మాట్లాడడం పట్టి పట్టి, అయితే భాష రాక కొంతమంది అయితే ఎదురు తెచ్చుకున్న భాష అయినందువల్ల మా లేదా ప్రాంప్టింగ్ అర్థం కాకపోయి అనవసరమైన టైం పాస్ తీసుకుని అవును ఆహా అలాగా అవును ఇవన్నీ ఈ మధ్యకాలంలో వింటున్నాం. అప్పుడు అలా కాదు, అనర్గళంగా తెలుగు మాట్లాడు భాష రాని వాళ్ళు కొంతమంది, పలకడం రాని వాళ్ళు కొంతమంది, కారణాలు ఏదైనా కానీ పాపం వాళ్ళ సమస్యలు బాగుంది. చూసేవాళ్ళకి కూడా సమస్య కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు రెండు రెండు ఆరు సినిమాలో ఒక విచిత్రమైన డైలాగ్ ఉంటుంది లెంగ్త్, ఇది అది అసలు గుర్తు కూడా ఉండదు, అది ఎట్లా మీరు మీ అంటే అది జంజాల్ గారు రాసిందా, మీరు కూడా దాంట్లో ఏలు పెట్టారా, లేకపోతే దాని పూర్వపక్ష జంజాల్ గారి కాలంలో విశేషం ఏంటంటే మనం ప్రత్యేకించి ఏమి మన ఎన్విరాన్మెంట్ అవసరం ఉండదు, పర్ఫెక్ట్ ఉంటుంది. నమస్కారం సార్ తెలుగు, వణకం సార్ తమిళ్, నమస్తే, ఇలా ఏదో విభిన్న భాషల్లో మాట్లాడుతున్నారు. క్యారెక్టర్ పేరే తికమక, తికమక తికమక. సో దానికి వాడు ఒకప్పుడు మిలిటరీలో వంటవాడుగా పనిచేసినవాడు, అక్కడ విసిగిపోయి ఇక్కడికి వచ్చి పుష్ప పూర్ణానందం గారి ఇంట్లో నౌకరిగా సెటిల్ అయినవాడు. సో ఆ భాషలో మర్చిపోలేక అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, ఒక చోట ఎక్కడో సంభాషణ కూడా మాట్లాడతాడు. ఇదే భాష అని అడుగుతాడు అందులో చంద్రమోహన్ గారు, నాకే తెలియదు అంటాడు. గుర్తున్నాయి మీకు ఆ డైలాగ్లు? ఒక డైలాగ్ మాత్రం చెప్పండి. అది
ఏయి దూయి జ్ఞాన శత్రువులియో దిభా జావసంతి కేజో గణిస్త్రీ నా సిలిగురిని అభికేస్తుంది నా శాస్త్రి పోకి తీస్త్రి పడిస్త్రి చంపిస్త్రి అండి వీడి ఉద్దేశం ఏంటంటే ఎందుకు అలా పాటలో ఉంటారు ఓ ఫోటో తీసుకోమని కదా అడిగింది ఇష్టం చెప్పండి అంతకాలం చెప్పండి ఇదేమో భావం అయి ఉంటుంది వాడి సో ఎలా చెప్పాలో తెలియదు అందుకే నోటికి వచ్చింది ఏదో మాట్లాడతాడు అలాగనమాట సో కొంత కొంతమంది రచయితలు రాసిన స్క్రిప్ట్లో మనం ఏమాత్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ప్రతి అక్షరం మీద వాళ్ళకి ఒక కమెంట్ ఉన్నవాళ్ళు ప్రతి మాట మీద వాళ్ళకి ఒక కమెంట్ ఉన్నవాళ్ళు సో ఇప్పటి పరిశ్రమలో ఏంటంటే అసూయలు పోటీలు ఏమి రకరకాల రాజకీయాలు ఉంటున్నాయి ఇదివరకు మీ ఆయంలో కూడా ఉన్నాయి అట్లా పోటీతత్వం ఉండడం అవసరమేనండి పోటీ అసూయ ఉండకూడదు కానీ పోటీ ఉండాలి నటనలో పోటీ ఉండాలి అంతేగాని వ్యక్తిగతంగా మాత్రం అది పోటీ తత్వం అనేది ఆ మాత్రం మంచిది కాదు నా దృష్టిలో ఆ వేషం వాడు ఎవడో బాగా చేస్తున్నాడు ఆ వేషం నాకే వచ్చింటే ఎందుకంటే బాగా చేయగలిగి ఉండేవాడినేమో అనుకోవడం వేరు బట్ అలా కాదు ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఈ వేషానికి వీడు పర్ఫెక్ట్ అని అనుకుంటే నిజంగానే మనం ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవ్వడం ఎస్ ఈ వేషానికి వీడే కరెక్ట్ మనకి శకుని అంటే శివసారే కనపడతాడు అవును ఘటోత్కజి అంటే వైసీ రంగరావు కనపడతాడు మాయాశీరావు అంటే ఒక సావిత్రి కనపడుతుంది అవును సో వాళ్ళ ఇమాజినేషన్ ఏమాత్రం తగ్గకుండా పెర్ఫామ్ చేసిన ఆర్టిస్టులనే ఆ రోజుల్లో ఆయా క్యారెక్టర్లకు వాళ్ళు ఎన్నుకోవడం మరొకటి మరొకటి జరిగింది సో పోటీతత్వం మన పెర్ఫార్మెన్స్లో ఇన్వాల్వ్మెంట్లో కనపడాలి కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మీకు ఒక వేషంకి మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు అనుకోండి తెర వెనక రాజకీయం చేసి మీ వేషం మీకు రాకుండా నాకు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు అలాంటి అప్పుడు కూడా జరిగాయా నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో లేవండి కంపారిటివ్లీ లేవు ఒకవేళ అది ఉన్నట్టయితే మాత్రం ఏమాత్రం ఆరోగ్యకరమైన మార్పు కాదు నా దృష్టిలో నేను అలా ఫీల్ అవుతున్నాను ఓకే అని ఈ వేషం నాకు కావాలి అవి పలానా వేషంకి పలానా ఆర్టిస్ట్ అనుకున్న తర్వాత ఈ ముందు రోజు రాత్రి పోయి డైరెక్టర్ కాల్ పెట్టేసుకుని గురుగారు ఏమైనా సరే ఆ వేషం నాకు ఇవ్వండి అని నీచమైన స్థితికి ఆర్టిస్ట్ ఎప్పుడు దిగదారకూడదు అనేది నాకు చెప్తాను దానికి ఉదాహరణ ఒకటి చెప్తే యాక్చువల్గా జీవనజ్యోతి అని రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేశారు సినిమా జయసుధ శరత్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ ఖుషువు వీళ్ళు యాక్ట్ చేశారు దాంట్లో ఆల్రెడీ 2 రోజులు షూటింగ్ అయింది సుత్తి వీరభద్రరావు గారు వేశాడు ఆ వేషం ఆ తర్వాత ఆయన చనిపోయాడు వీరభద్రరావు చనిపోయిన తర్వాత ఏం చేయాలి క్యారెక్టర్ అని తర్వాత నా దగ్గరికి వచ్చింది అది ఎప్పుడో 3-4 రోజుల తర్వాత ఎప్పుడో మళ్ళీ నాకు కవర్ చేస్తే అదేంటండి ఆ వేషం ఆల్రెడీ వీరభద్రరావు వేస్తున్నారు ఆయన చనిపోయారు కదా సార్ అందుకని మేము మీ దగ్గరికి వచ్చామండి మీరు ఆయనే బాగుంటుంది అనుకున్న వేషం నే వేస్తే ఏం బాగుంటుంది సార్ మీరు ఆలోచించండి నాకు ఎందుకో మనస్కరించట్లేదు క్లియర్గా నేను బ్లాంట్గా చెప్తే కాదండి మాకు ఆల్టర్నేట్ కూడా ఎవరు దొరకలేదు అది త్రూ అవుట్ ఉండాల్సిన క్యారెక్టర్ ఓ సాయి గారి వేషం అని చెప్పి తప్పని పరిస్థితుల్లో నేను వేయాల్సి వచ్చిన పరిస్థితి అదే ఓకే అది సరే దానికి దానికి మళ్ళీ నాకు నంది అవార్డు బెస్ట్ కమీడియన్కి వచ్చింది అది వేరే సంగతి తెరగానికి రాజకీయం చేయడం ఆ వేషం ఎలా అయినా కొట్టేయాలి ఎలా అయినా మనం సంపాదించాలి అనుకోవడం అనేది మాత్రం చాలా దౌర్భాగ్యమైన స్థితి కళాకారుడికి అంతకంటే దౌర్భాగ్యం ఉండకూడదు దిగదాడుతాను అది దిగదాడుతాను అవును ఇప్పుడు మీకు ఎవరు అప్పుడు వృత్తిపరంగా పోటీలు ఉండే పోటీ ఉండి ఇచ్చేవాళ్ళు నాకెవరు పోటీ లేదండి మీ క్యారెక్టర్లకి నా క్యారెక్టర్ నేనే నాకెవరు పోటీ లేరు ఐ డోంట్ ఫీల్ అందుకని మీకు ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా అయిపోయింది అదే కళాకారుడికి లేదని పెర్ఫార్మెన్స్లో పోటీతత్వం ఉండొచ్చు తప్ప లేనిపోయిన అక్కసు వాడు లేదా స్వార్థం కోసం లేదా పక్క ఆర్టిస్ట్ పక్కకు తొక్కేయాలి కిందకు తొక్కేయాలి అనేది మాత్రం నీచమైన రాజకీయం ఈ మధ్యకాలంలో నేను విద్యార్థిగా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కోర్సు చేశాను అవునా ఎంపీ అంటారు దాన్ని మాస్టర్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎంఫిల్ కూడా చేస్తున్నది అది లేచుకున్నది ఏంటంటే అంటే అంతకుముందు ఒక రూల్ చెప్పింది ఒక వేషానికి ఒక కళాకారుడిని అనుకుంటున్నప్పుడు ఆలోచించాల్సిందే వాడి పర్సనాలిటీ ఆ వేషానికి సూటబుల్లా కాదా ఓకే వాడి వాయిస్ దానికి సూటబుల్లా కాదా వాడి విగ్రహంతో పాటు వాడి వాయిస్ సహకరిస్తాయా లేదా వాడి నుంచి మనకు కావాల్సిన ఈ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలమా లేదా ఇది నాటకం పరంగానే ఇన్ని ఆలోచిస్తాం ఈ సినిమా దగ్గరికి వచ్చేటికి ఇంకా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందిగా
ఎందుకంటే అది శాశ్వతంగా ఉండే రికార్డు. అవును అవును. నాటకం అనేది 2 గంటల సేపు చూస్తారు, ప్రేక్షకులు బాగుంటే బాగుంది అంటారు, బాగలేకపోతే బాగలేదు, రాదు చేయలేదు, రాదు మధ్యలో లేచిపోతారు, లేచిపోతారు. అవును. లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు వాటర్. ఇది అలా కాదు. అవును. మనం ఏం చేసినా అది అలా రికార్డ్ అయి ఉంటుంది. అంతే. ఇందాక ఇందాక ఇక్కడికి వచ్చే ముందు మీతో మీతో మాట అన్నాను నేను. ఏమంటే నన్ను ఫోన్లోకి తీసుకెళ్తున్నారా? సో ఈ మనసులో మాట క్లియర్గా చెప్పడానికి డెఫినెట్లీ ఇందులో సిగ్గుపడాల్సిన కానీ భయపడాల్సిన అవసరం కానీ ఏమాత్రం లేదు. అవును. సో మైత్రికిని బంధుత్వానికి కళకి ముడిపెట్టకూడదు. కళాకారుడుగా ఈ వేషానికి పలానా అనుకుంటే పలానా కరెక్ట్, పలానా అంటే నువ్వు రాబట్టుకోగలనా నేను నమ్ముకుంటేనే కానీ నువ్వు పెట్టుకుంటున్నావు చేయించుకోవాలి. ఓకే. సో మంచి చెడులు అన్ని పంచుకోగలిగే స్నేహితులు ఎవరు మీకు? నాకు శత్రువులు లేని వాళ్ళు ఎవరు లేరు. దేవుడు దేవ మొట్టమొదటి నేను చెప్పదలుచుకున్నది గర్వంగా అది. సరే, మద్రాసులో ఉన్నప్పుడు అయితే చాలామంది కలుపుకొరు ఉండేవాళ్ళం. ఎందుకంటే ప్రవాసాంధ్రులం కనుక తెలుగు వాళ్ళు అందరం కలిసిన అభిమానాలు పేరు సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, తర్వాత మనకి మాధవ్ రెడ్డి సురేష్ గారు, కమిడియన్ దమ్ము గారు, వీళ్ళందరూ ఆ రోజుల్లోనే నాకు చాలా మైత్రిని పెంచిన వాళ్ళు. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది స్నేహితుల వరకు ఇక్కడ ఉన్నారు. చలపతిరావు గారు, వీళ్ళని వేషాలు వేసే చలపతిరావు గారు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుల్లో చలపతిరావు గారు. అలాగే నా ఆత్మీయుల్లో ఒక తనిగళ్ళ భరణి, ఈవెన్ కోట శ్రీనివాసరావు గారు, మొత్తం వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళంతా మంచి మిత్రులే. సో ఇప్పుడు మీరు అక్కడి నుంచి బుల్లితెరకు కూడా ప్రవేశించారు కదా? బుల్లితెరలో కంపారిటివ్లీ నేను చేసింది చాలా తక్కువేనండి. నందేవాడలు కూడా వచ్చినట్టున్నాయి మీకు? బుల్లితెరలో నందేవాడలు వచ్చాయి, రెండే వాడలు వచ్చాయి. ఉత్తమ నటుడుగానేమో జననీ జన్మభూమి అనే టెలిఫిల్మ్కి ఉత్తమ నటుడు, అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన గణపతి ఆ సీరియల్లో నాగయ్య అని గణపతి మేనమావ క్యారెక్టర్ దానికి ఉత్తమ సహాయ నటుడు. రెండు బుల్లితెర నందులు కూడా. సో అంటే అది దానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదా? ప్రాధాన్యత నేను ఇవ్వట్లేదు, నాకు ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వట్లేదు. ఓ, అట్లా వచ్చిందా? నేను ప్రాధాన్యత, నేను రంగస్థలానికి కానీ సినిమాకి కానీ లేకపోతే టీవీ రంగానికి కానీ నా దృష్టిలో వ్యత్యాసం లేదు. ఏదైనా నటన నటనే. భవిష్యత్ నా వయసుకు తగిన పాత్రలు లేకపోవడం మరో కారణం కావచ్చు. సో అందువల్ల ప్రాధాన్యత మనం ఇవ్వడం కాదు, మనకు ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వట్లేదు. సో మీరు అంటే మీ వారసులు ఎవరు? అంటే ఇట్లా మంచి గాత్ర విషయం కానీ నటన విషయంలో కానీ ఎవరు ఉన్నారా? నటన విషయంలో ఎవడు పాత్ర పరిధి మేరకు బాగా నటిస్తారు వాళ్ళందరూ నా వారసుల కిందనే ఫీల్ అవుతాను. ఓకే. నాకు పలానా వారసులు అంటే ఎవరు లేదు. కుటుంబం నుంచి వారసులు ఎవరు లేరు. లేదా కుటుంబం నుంచి వారసులు ఎవరు? నాకున్నది ఒకటే ఒక అమ్మాయి. అమ్మాయికి మ్యారేజ్ చేసాను, శుభ్రంగా యుఎస్లో ఉంటుంది. కొడుకులు లేరు. కొడుకులు ఉన్నారని చెప్పుకోవడానికి తండ్రికళ్ళ భరణ ఒకటే నా కొడుకునేవాళ్ళు. ఎందుకంటే పెళ్లికి ముందు కొంతకాలం పాటు కొన్ని సంవత్సరాలు నాతో పాటే ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి నాతో నాటకాలు వేషాలు వేసిన వాడుగా, పుత్రుడి కంటే ఎక్కువ వాడుగా నేను భావించేది మాత్రం తండ్రికళ్ళ భరణి. సో అంతకుమించి సినిమా ప్రపంచంలోనో లేకపోతే టీవీ మాధ్యమాల్లోనో నా వారసులు ఎవరో ఉన్నారనే మాట మాత్రం అది ఇక్కడ ఉత్తమ నటుడు ఎవరినైనా సరే నా వారసుడు గారినే ఫీల్ అవుతాను. సో అమ్మాయి ఇక్కడ అమెరికాలో ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇద్దరే అంతే. మరి మనలో మనరాలతో ఆడుకోవాలన్న కోరిక లేదా? పెడుతుంటారు, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పెడుతుంటారు. లేదా వాళ్ళు 7 లో 15 రోజులు లేదా 2 ఇయర్స్కి ఒకసారి వాళ్ళే వస్తుంటారు. వచ్చినప్పుడు 1 నెల సమ్మర్ హాలిడేస్ టైంలో జనరల్గా వాళ్ళు వస్తుంటారు, లేదంటే నేను పెడుతుంటాను. మీరు వంట బాగా చేస్తారంట కదా, ఎవరు నేర్పారు మీకు అసలు? సహజంగా మా కుటుంబంలో మగవాళ్ళు అందరికీ వంట వచ్చి ఉంటుందండి. కొంతమంది భయపడి చెప్పనేమో. అవునా? ఎందుకంటే ప్రతి సంవత్సరంలోనూ ఆడదాన్ని నెలకు 3 రోజులు బయట కూర్చోబెట్టే ఆచారం కొన్ని కొంపల్లో ఉంటుంది. అవును, ఇప్పటికీ ఉందా? సో ఇప్పటికీ ఉన్నాయి, లేకపోలేదు. సో ఆ టైంలో వంట వచ్చినా రాకపోయినా వంట వండాల్సిన బాధ్యత మాకు కాబట్టి వంట నేర్చుకోక తప్పదు. ఆ టైం మాట్లాడితే మంచి కళాకారుడు మంచి వంట వాళ్ళకి ఉండాలని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే మనం వండి వడ్డించే
పదార్థం ఎంత రుచికరంగా పది మందికి ఉండాలో మన పెర్ఫార్మెన్స్ కూడా అలాగే పది మందికి రుచికరంగా ఉండాలి. సో ఆ ప్రకారంగా వంటను కూడా అలాగే ఇంప్రూవైజ్ చేసుకుని నేర్చుకున్నదే నిజం చెప్పాలి. నా అదృష్టానికి ఏంటంటే ఆ చేతి వంట కమలాకరన్ గారు తిన్నారు, కేవీ సుమారు గారు తిన్నారు, బాలకృష్ణ గారు తిన్నారు, కోదండరెడ్డి గారు తిన్నారు, ఈవెన్ వంశీ గారు అంటే అవుట్డోర్ షూటింగ్ కి వెళ్తారు. స్వామి ఈ రోజు మీకు మధ్యాహ్నం దాకా షూటింగ్ లేదు, ఏం చేస్తారో తెలియదు, వెళ్ళిపోండి. అది మేకప్ వేసుకుని కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత ఇంక అప్పటికప్పుడు మెస్ లోకి వెళ్ళిపోయేదో వండి తీసుకొచ్చి తీసుకొచ్చిన సందర్భాలు. అలాగే శుభ సంకల్పం టైంలో ఒకసారి గొల్లపూడి మారుతి గారు, విశ్వనాథ్ గారు వైజాగ్ నుంచి విజయనగరం వాళ్ళు వచ్చారు. జొన్న వలసలో షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ జరిగినప్పుడు విశ్వనాథ్ గారు కార్ తీసి దిగారు. సరే మామూలు నమస్కారం అన్న, అప్పటికే కాస్ట్యూమ్లో దాంట్లో ఉన్నాం. ఎవడా మారుతిరావు నీ గురించి ఎవడో చెప్పాడు, నా గురించి ఎవడేం చెప్పాడు బాబు, నేను అంత కాంట్రవర్సీలో ఎవరి గురించి మాట్లాడేవాడిని కాదే అనుకుంటే చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. లోపల నుంచి వెళ్ళకూడదు మాటలో దిగు, సంచోటి ఇచ్చి నువ్వు వంట బాగా చేస్తావు కదా, వండి పెట్టి మధ్యాహ్నం దాకా నీకు షార్ట్ లేదు అది చెప్తున్నాను. సరే అప్పటికప్పుడు ఏదో గుత్తంకాయ కూర మొలకాళ్ళు వేసి ఏదో సాంబార్ అవన్నీ చేస్తే మధ్యాహ్నం కమలవాసన గారు చాలా ఇష్టం కాదు. లంచ్ బ్రేక్ అయిన తర్వాత విశ్వనాథ్ గారితో చెప్పే, సార్ నన్ను 4 గంటల దాకా దయచేసి షార్ట్కి పిలవకండి, ఐ వాంట్ టు రిలాక్స్ సార్, అట్లీస్ట్ 1 అవర్ అంత డిఫరెంట్ గా భోజనం చేసాను కమలాసన. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది అయిపోయిన తర్వాత సాయంకాలం ఆయన షూటింగ్ నుంచి వచ్చి కమలాసన్ గారు, సార్ ఈవేళ మీరు వంట చేసి పెట్టారని విన్నాను, భగవంతుడి దయలో మీరు ఎప్పుడు బిజీగా ఉండాలి, నేను కోరుకునేది అది, ఎప్పుడైనా మీకు సినిమాలు లేక మీరు ఖాళీ అయిపోతే మాత్రం మద్రాసు వచ్చేయండి దయచేసి, అప్పుడెప్పుడు నాకు వండి పెట్టండి అన్నారు. అయితే నాకు ఆల్టర్నేటివ్ జాబ్ ఒకటి రెడీగా అన్నమాట అనుకున్నాను. భగవంతుడి దయలో నాకు అవకాశం లేదు. ఏమేమి బాగా చేస్తారు ఏమేమిటని కాదండి, ఏదైనా వెజిటేరియన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని బాగా. సరే బయట వాళ్ళు ఏమైనా ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, మీ శ్రీమతి ఎప్పుడైనా ఇచ్చారు అట్లాంటి కాంప్లిమెంట్? మా శ్రీమతి కూడా కాకపోతే చిన్న కాంట్రవర్సీ ఉంటుంది, నెలల కోసం తెచ్చుకున్న నూనె 10 రోజుల్లోనే అయిపోయింది, 15 రోజుల కోసం తెచ్చుకున్న కందిపప్పు 5 రోజుల్లోనే అయిపోయింది, ఇలాంటి కామెంట్ లేవు మాత్రం. మీరు అంత బాగా రుచిగా ఉన్నప్పుడు మరి ఆవిడ వంట మీకు ఎట్లా రుచిస్తుంది? బయట ఆవిడ చేతి వంట తినడం అలవాటు అయిన తర్వాత బయట హోటల్కి వెళ్ళిపోయిన వంటిది నేను ఇంట్రెస్ట్ గా చేయనండి. అంటే మీరు చేయటం మీకు వంట చేయటం బాగా వచ్చు కదా, అవును బాగా రుచిగా చేస్తారు, కానీ అంత రుచిగా ఆవిడ చేయలేదు కదా. అలా ఎందుకు అనుకోవాలి, 45 సంవత్సరాల నుంచి తింటున్న తర్వాత అలవాటు పడిపోతాం కదా సార్. అంతే రాజీపడ్డారు, రాజీపడ్డాను అంటే వీల్లేదు సార్, నాకే ఏ పాలలు ఉప్పు కారం సరిపోతాయి అదే తనకి ఆల్రెడీ మంచి ఆవిడే. ఎందుకంటే లేకపోతే మీరు బాగా చేసినప్పుడు ఆవిడ తిన్నారు కదా, రోజు మిమ్మల్ని చేయమనొచ్చుగా అంటూ ఉంటుంది ఎప్పటికైనా. అవునా, ఆ మాట ఎప్పటికీ అంటూ ఉంటుంది, ఒక 2 రోజులు వండి పెట్టవచ్చు కదా, పోనీ రేపు రేపు వంట మీరు చేయండి, రాత్రి పడుకోబోయే దానికి మనకేంటి, దానికి షెడ్యూల్ వేసుకోవడం, ప్రిపరేషను, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయా లేవో చూసుకోవడం, ఈ కోణంలో ఆలోచించి రేపు కాదు కావాలంటే ఎప్పుడైనా చేస్తాననేది పోస్ట్ ఫోన్ చేస్తుండ్రు. సో అలా చేసే అవకాశం వాళ్ళు ఇస్తారని కాదు నా ఉద్దేశం, బట్ తినాలని వాళ్ళకి అనిపిస్తుండే. ఓకే, ఈవెన్ మద్రాసు వెళ్ళినప్పుడు కూడా. సో ఎప్పుడన్నా మీ చేతి వంట తినాలైతే తప్పకుండా సార్, మంచి పెర్ఫార్మెన్స్ చూసి ఫీలింగ్ లాంటిది ఏమన్నా కలుగుతుంది అంతే కదా. కోరుకుంటా. ఓకే సరే, సో మీ లైఫ్లో మీరు ఇతరులతో పంచుకోదగ్గ అనుభవాలు ఏమున్నాయి, నెక్స్ట్ జనరేషన్కి కానీ చెప్పదగ్గ కానీ, సందేశం అని కాదు నా ఉద్దేశం, ఒక అనుభవం. ఓకే, నేను నాకు ఇలాంటిది ఎదురైంది, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇట్లా ఉండొచ్చు అని చెప్పుకోవడం అంటాం కదా మనం. అలా మనం ప్రత్యేకించి అనుభవాలు చెప్పనక్కర్లేదు, మన జీవితాల్లో మన అనుభవాలు ఏమిటో మనకుంటాయి. ఈ తరం వాళ్ళు కానీ లేదా వచ్చే తరం వాళ్ళు కానీ వాళ్ళు ఫేస్ చేయబోయే అనుభవాలు వేరే రకంగా ఉండొచ్చు. సో దీన్ని ఇలా ఫేస్ చేయండి అని మనం గైడెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలంతో పాటే మనిషి అన్నీ నేర్చుకుంటాడు, కాలంతో పాటే మనిషి అన్నీ నేర్చుకుంటాడు. అడ్జస్ట్మెంట్ అనేదో లేకపోతే వాడు కాంప్రమైజ్ అవుతాడో లేకపోతే పరిస్థితులను వాడికి అనువుగా మలుచుకుంటాడో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ కాలం ముఖ్యంగా ఏంటంటే యంగ్ జనరేషన్లో కళాకారులను వాళ్ళను మాత్రం
చాలా ముందు జాగ్రత్తలు ఇవన్నీ మాత్రం బాగా అలవాటు పడిన వాళ్ళు బాగా తెలుసుకున్నవాళ్ళు. మీ తరానికి లేనిది ఇప్పుడు వాళ్ళకి నా వెనక తరం వాళ్ళకి పాపం చాలా మంది ఇంకా ఇంకా లేని స్థితి, మరి అసలు దీనమైన స్థితి, మరి దీనమైన స్థితిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిపి డబ్బు సంపాదించి కూడా పోగొట్టుకుంది. డబ్బు కీర్తి రెండు సంపాదించి కూడా కీర్తి మాత్రమే మిగులుతుకుని పోయిన వాళ్ళు చాలా మంది. అవును అవును. సో తర్వాత తరంలో కొంత డబ్బు కొంత కీర్తి మిగులుకున్నారు. ఇప్పుడు డబ్బు మాత్రమే మిగుల్చుకుంటున్నారు. ఇప్పుడు డబ్బు మాత్రమే మిగుల్చుకుంటున్నారు. అయితే ఒకటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు ఎక్కడ ఉంటుందో కీర్తి కూడా అక్కడే ఉంటుంది. డబ్బు ఎక్కడ ఉంటుందో కీర్తి కూడా అక్కడే ఉంటుంది. అందుకని కీర్తిని బట్టి డబ్బు రావడం. అవును, ఆ పరిస్థితులు మార్పు కూడా అలా వచ్చింది ఆ సొసైటీలో కూడా. ఓకే, సో మీకు మీకు సంతృప్తినిచ్చిన అంటే బాగా హ్యాపీగా అంటే ఏమంటా సంతోషం కలిగించిన సంఘటనలు ఏమన్నాయి మీకు లైఫ్లో? నాకు సంతోషం కలిగించిన సంఘటనలు అంటే మొట్టమొదటిసారి నేను రాష్ట్రపతి భవన్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి సమక్షంలో నాటకం వేయడం ఒక చిన్న ఆ వయసుకి ఆ తరానికి ఒక మధురమైన అనుభూతి. తర్వాత తొలిసారిగా టానా వాళ్ళ ఇన్విటేషన్ మీద 1991లో అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు 22 స్టేజ్ షోలు వేసాం. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీలో షోకి అయితే స్టేజ్ మీద ఫస్ట్ ఎవేర్ అవుతున్నాయి, ఆడియన్స్ మొత్తం లేదు నిలబడి క్లాప్స్ కొట్టే. అప్పుడు ఇంకా ఇంకా పెర్ఫార్మెన్స్ ఏం చేయలే. సెకండ్ టైం స్టేజ్ ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ అది అంటే ఫస్ట్ టూర్లో వచ్చిన ఎఫెక్ట్. సో అంత అనుభూతినిచ్చింది. ఆ రోజునే అనిపించింది పర్వాలేదు, మనం భారతరత్న ఆంధ్రరత్న కాకపోయినా కనీసం తెలుగు తెలుగు రత్న లేదు సినిమా రత్న ఏదో దేని ఈ మాత్రం గుర్తింపు చాలు. అట్లాగే మనసు కష్టం కలిగించింది అది వ్యక్తిగతమైన వ్యవహారాలు యాక్చువల్గా పెద్ద అమ్మాయి పోవడం అనేది. ఓకే ఓకే, బికాస్ మెడిసిన్ చదవడానికి రష్యా పెడుతూ దారిలోనే అయ్యో వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి ట్రైన్లోనే కొలాప్స్ అయిపోయింది ఆగ్రా స్టేషన్లో. యాక్చువల్గా ఏ ఫ్లైట్ టికెట్ తోటి ఆమెకి ఢిల్లీ వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకున్నాను. అదే ఫ్లైట్ టికెట్లో డెడ్ బాడీని ఢిల్లీ నుంచి మళ్ళీ చెన్నై తీసుకురావాల్సి వచ్చింది. దట్ ఇది బిగ్గెస్ట్ ట్రాజెడీ, బిగ్గెస్ట్ ట్రాజెడీ. ఇది చిన్న చిన్న కష్టాలు ఉంటారు అవన్నీ పాటించి అది మాత్రం లైఫ్ లో బాగా దెబ్బ కొట్టిన మానసికమైన దెబ్బ, బాగా మానసికంగా కుంగిపోయినట్టున్నారు బాగా బాగా. ఎప్పటికీ కనిపిస్తుంది అది, దాని నుంచి ఇంకా కోలుకోవాలా మీరు? కొన్ని కొన్ని మర్చిపోలేము. అవును, అంతే ఎట్లా పైగా ఈడుకొచ్చిన పిల్ల చదువు మెడిసిన్ చదివే స్టేజ్ ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్. 1994 అవును సెప్టెంబర్ 29th. సో ప్రతి సంవత్సరం ఆ సెప్టెంబర్ 29th, 30th అక్టోబర్ 1st మూడు రోజులు ఒక సాడ్ డేస్ నాకు థ్రూఅవుట్ ది లైఫ్ అలా ఫీల్ అవుతుంది. ఓకే, ఇక మీ లోకంలో ఉంటారు ఇక ఈలో మా మిగతా లోకం దూరంగా. ఓకే, వీళ్ళని త్వరగా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ రోజుల్లో అయితే మీరు పిలిచిన నేను రాను, ఎందుకంటే మనసు మాట్లాడుకోవడానికి ఆహ్లాదమా మరొకటి మరొకటి ఉండదు కదా. తర్వాత మనం ఆహ్లాదాన్ని ఎవరితోటైనా షేర్ చేసుకోవడంలో ఆనందం ఉంది. అవును, 10 మందికి ఆనందం కలగజేయడంలో ఆనందం ఉంది, కానీ మన విషాదాన్ని ఇంకోటి ఇప్పుడు పంచకూడదు. అవును, సో బాధ అనేది నీలో దోచుకో, ఆనందాన్ని 10 మందికి దట్ ఈస్ ది ఫిలాసఫీ బట్ ఐ ఫీల్. సో ఏంటి లైఫ్లో ఏమి అంబిషన్ ఉంది ఇంకా మిగిలి ఉంది మీకు? అంబిషన్ ఏముంటుంది సార్, అంబిషన్ అంటే నాకు ఏదో అవార్డులకి ఇవ్వార్డులు అని కాదు, పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న మంచి వేషాలు అనేవి అవి వాటికి ఒక పరిమితం అంటూ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ ది రైటర్ అండ్ డైరెక్టర్. ఎస్, సో వాళ్ళ పరిధిలో ఏదైనా మంచి అవకాశం ఎప్పుడు రావాలనే కోరుకుంటా, దానికి ఒక అంతు లిమిట్ లేదు. ఈ గుర్తింపు నాకు చాలే అనుకునే మెంటాలిటీ కాదు. సహజంగా ఏంటంటే ఒక ఓ పరిషత్తులో ఒక బెస్ట్ డాక్టర్ అవార్డు వస్తే అంతటితో తృప్తి పడడం, ఓ నంది అవార్డు వస్తే అంతటితో తృప్తి పడడం, ఓ జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందా అంతటితోటి తృప్తి పడకు, ఓ కాస్కార్ అవార్డు వచ్చిందా అంతటితోటి తృప్తి పడకు. సో కళాకారుడు అనేవాడికి తృప్తి ఉండకూడదు, ఎప్పుడు నటించే అవకాశం ఉంటుంది, నటించే అవకాశం మాత్రం ఎప్పుడు ఉండాలి. కను ఇప్పుడు ఉన్నంత వరకు నటించాలనేదే నా జీవిత ధ్యేయం, కోరిక. మీ కోరిక అది అంతే దాకా. ఓకే, థ్యాంక్ యూ, మీ కోరిక తీరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.